जो गरीब लोगों के लिए अम्मी स्कीम के नीचे पढ़ाई लेके आया साहब साहब ये बच्ची देखो ऐसा बोल रे साहब चूप बूढ़ ग्राम नी फारालाड़े कदा अभी नैन सारूप सर दम गवर्नमेंट हई स्कूल सर अल चीस सर, सर। क्या बोल रहा है अब right, आतन, आतन, सार अल इसको देख रहे तो हमें बहुत खुशी हो रहा है अनिल ఎన్డీఏ క్యూ నై ఆరే నేను చెప్పాను సార్ థింగ్స్ ఆర్ దర్ ఎన్డీఏ మే ఆనా నైహోగా కైకి బోలుతో హీస్ అ పీపుల్స్ లీడర్ పీపుల్స్ మాస్ లీడర్ హీ నెవర్ ఎవర్ అట్రాక్ట్ టు సమ్ స్కీమ్స్ ఆర్ సమ్ థీమ్స్ హీజ్ ఓన్లీ దేర్ ఫర్ ద పూర్ పీపుల్ సార్ అని చెప్పాను ఆ తర్వాత నాకే అనిపించింది ఎందుకంటే పార్టీలో కూడా కొన్ని కొట్లాట్లు ఉంటాయండి మీకు తెలుసు కదా ఇంటర్నల్ ఇంటర్నల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని ఓకే మా పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు కొమ్మ కాసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు నన్ను అంటారు నువ్వు జగన్ కొమ్మ అని ఒప్పుకుంటున్నారా బాబు గారికి సపోర్ట్ చేసే ఏ పార్టీలో మీ పార్టీలో ఖచ్చితంగా బాబు గారికి సపోర్ట్ చేసేది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు పోయి అసలు నేను పార్టీకి రాజీనామా చేయడానికి కారణం అదే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు పోయి ఢిల్లీ పోయి పది లక్షలు తీసుకొని కనకమడల్ రవీంద్ర దగ్గర పది లక్షలు తీసుకొని అపేరం శ్రీనివాస్ గౌడ్ అనేవాడు ఆడు అంజీ అనేవాడు చిత్తూరు అంజయ్ అనేవాడు వీళ్ళందరూ పోయి కూర్చొని ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేశారు లోకేష్తో రఘురామకృష్ణరాజు దగ్గరికి పోయి వాడింటికి పోయి వాడింటికి పోయి వాడు వేసిన ముష్టి మెతుకులు తినేసి వచ్చారు నేను సార్ని ఖండించమని అడిగాను సార్ ఖండించారు డిసిప్లిన్ యాక్షన్ కూడా తీసుకున్నారు వాళ్ళ మీద ఇనే పరిస్థితుల్లో లేరు కేమ్ అవుట్ నాకు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిలబెట్టుకున్నా నేను ఆంధ్రప్రదేశ్లో కోట్లు లక్షలు కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకసారి మినిస్టర్ వచ్చిపోతే ఆల్మోస్ట్ వాళ్ళు థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది నాకు ఎవడు పెట్టేవాడే లేడు అంటే కేంద్ర మంత్రిగా ఒక ఎస్సీ దళిత్ క్యాండిడేట్ని ఆయన్ని పిలిపించుకొని ఒక దళితుడిగా ఉన్న ఒక కేంద్ర మంత్రిని ఇప్పటికీ ఐదు సార్లు సార్లు ఆయన ఎంపీగా ఉన్నారు నాలుగు సార్లు ఏమి ఎమ్మెల్యే గెలిచారు అక్కడ రాష్ట్ర మంత్రిగా చేశాడు ఆయన మహారాష్ట్రలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అది కాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబానికి దగ్గర బంధువు రామ్ దాస్ అత్వాలే మేనకోడలు కొడుకు అంబేద్కర్ గారి రెండో భార్య సావిత్రి ఉంది కదా పేరు ఆమె సార్ కన్ను కన్నుమూసారు ఆ మంచి చరిష్మ ఉన్న వ్యక్తి ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా నా మా ఫ్యామిలీకి బాగా సన్నిహితం నాకు బాగా సన్నిహితం హైదరాబాద్లో నేను పలువురు సార్లు రెండు మూడు మీటింగ్స్ పెడతాం జరిగింది గుంటూరు టూ త్రీ టైమ్స్ మా ఇంటికి రావడం జరిగింది ఢిల్లీలో మా బాబాయిలు ఇంటికి రావడం జరిగింది మీకు తెలుసు కదా మా బాబాయిలు ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఒక ఐఎఫ్ఎస్ ఉన్నారు యా టూ త్రీ గెట్ టుగెదర్స్కి వెళ్ళడం జరిగింది అంటే అంబేద్కర్ గారి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి మాకు కూడా నేను ఎందుకు ఎందుకు రిపబ్లికన్ పార్టీలో జారడానికి గల కారణం కూడా ఏంటంటే దట్ పార్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇట్ వాజ్ రిజిస్టర్డ్ బై హిజ్ ఓన్ హ్యాండ్స్ హూ బాబాసాహెబ్ అంబేద్కర్ దానికోసం నేను ఆ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది ఆకర్షితున్నాయి అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో తిరగబడ్డాను కొట్లాడినాను గెలిచాను మీకు కూడా తెలుసు చాలా సన్నివేశాలు జరిగినాయి మీద కూడా పెడతాం జరిగింది ఇస్ వాట్ ఓకే ఇప్పుడు బాబు మీద ఉన్నటువంటి కోపంతో మీరు వైసీపీలోకి పోయిరా లేకపోతే జగన్ గారి పైన ఉన్నటువంటి ప్రేమతోటి వైసీపీలోకి పోయిరా యువత ఈ రోజులో మైకేల్ జాక్సన్కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలిసి తెలుగువారిలో జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫ్యాన్స్ ఉన్నారు అన్న నేను మొదట మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన ఒక నిమిషం అన్న నన్ను మాట్లాడండి అండి అన్న బోర్గా అనిల్ అనే వ్యక్తి ఏ ఎమ్మెల్యేని జోకడు ఏ ఎంపీని జోకడు లేకపోతే ఏ పదవు నోళ్ళను జోకడు ఒక జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జోకుతాడు అని అంటే అంటే ఇప్పుడు నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నా నేను బాబు అనేవాడు ఒక ట్వంటీ బ్రోకర్ చంద్రబాబు నాయుడు అని అట్లా మాట్లాడకండి అయ్యో ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవహరించిండు అటువంటి వ్యక్తిని అటువంటి పర్సన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆస్తి ఒక పూరి గుడిసే రెండు ఎకరాల పొలం నేను వాళ్ళూరు కూడా పోయి ఆ ఇంటి కూడా చూసొచ్చా ఆడ పూరి గుడిసేడు ఉండేదో ఆడ చూసొచ్చాను చంద్రబాబు నాయుడుకి ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది రెండు వందల అరవై ఏడు కోట్లు పెట్టా రెండు వందలు మూడు వందల కోట్ల లోపు ఇల్లు ఎలా కట్టుకున్నాడు జూబ్లీ హిల్స్లో హెరిటేజ్ని ఎవరు ఖర్జూరు నాయుడు అన్నమ్మమ్మమ్మ అంటే అన్నమ్మనే ఆమె చంద్రబాబు నాయుడు గారి తల్లి తండ్రి గారు ఖర్జూరు నాయుడు గారు ఈయనకి ఇచ్చిన ఆస్తి ఒక పూరి గుడిసే రెండు ఎకరాల పొలం ఆ పరిస్థితుల నుంచి వచ్చి ఆ తర్వాత మంత్రి అయ్యాడు సరే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆస్తి సింగపూర్లో వ్యాపారాలు సింగపూర్లో ఆస్తులు దగ్గర దగ్గర హైదరాబాద్లోనే నాకు తెలిసి లక్ష కోట్లు ఆస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గొప్పగా పనిచేశాడు మూడు సార్లు చేశాడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వన్ టర్మ్ కూడా కంప్లీట్గా ఇంకా అవ్వాల ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు అంత భయపడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని నేను కొనసాగిస్తానని చెప్పి మూడు సార్లు చేసిన ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ పనులని చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్యాంట్లు ఎందుకు తడుపుకుంటున్నారు ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ పీపుల్ వై నాట్ అగైన్ యూ రైట్ మరి బాబు గారిని ఎందుకు పంపించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడాల్సి వచ్చింది అని అంటే అస్సలు జగన్మోహన్ రెడ్డి గారికి బాబు గారిని జైలు పంపించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్ట్ కాదు అది దట్ బిలాంగ్స్ టు సిఐడి యాక్టింగ్ బిసైడ్ ద గవర్నమెంట్ ఇన్ ద గవర్నమెంట్ దర్ ఈస్ అ స్కామ్ దట్ వాస్ ప్రూవ్ అండ్ బై ద కోర్ట్ కోర్ట్ హ్యాస్ గివెన్ అ జడ్జ్మెంట్ అండ్ జడ్జిమెంట్ ఇంప్లిమెంటెడ్ దట్స్ అండ్ వాట్ నువ్వు అడిగిన ప్రశ్నకి నేను నేను ఒక ప్రశ్న వేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి ఒకట ఒకటా జడ్జి ఎవరి గారు అరే భయ్ నువ్వే చెప్తున్నావు జడ్జిలకు మాకు పడదు కాదని చంద్రబాబు నాయుడు మేల్పులేట్ చేసుకోవచ్చు కదా ఎన్వి రమణ ఉన్నప్పుడు ఎన్నిఫులేట్ చేయలేదు లేదు నువ్వు నేనేం బూతులు మాట్లాడలేదు ఇప్పుడు దాకా మాట్లాడను కూడా ఇంటర్వ్యూ బూతులు నేను మానేసిన బాడీ షేమ్ చేయదలుచుకోలే క్యారెక్టర్ అసాసినేట్ చేయదలుచుకోవాలా అఫ్ కోర్స్ దే అటాక్ మీ దే అటాక్ మై ఆన్ మై ఆర్ ఆన్ మై ఫిజికల్ యాక్టివిటీ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్ నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఇవ అమ్మఒడి కానీ పెన్షన్ కానీ చాలా మంది మాట్లాడుతున్నారు ఈరోజు వై అగైన్ జగన్ మళ్ళీ జగనే ఎందుకు అని నేను చెప్తున్నా నీకు మళ్ళీ జగన్ ఎందుకు తెలుసా చెప్పండి జగన్ రావాలి ఎందుకు రావాలి ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఒక తోబుట్టు వై అన్నయ్య వాళ్ళ బిడ్డల్ని చదివిస్తున్నాడు ఈ రోజు ప్రతి అక్కకి చెల్లికి అమ్మఒడి వేస్తున్నాడు ఇంట్లో గర్భవతికి పోషకాహారం ఇస్తున్నాడు రైతన్న ఇంట్లో ఉన్న తండ్రికి రైతన్న భరోసా ఇస్తున్నాడు అమ్మఒడి కింద స్కూల్స్ బాగు చేయించి మంచి చదువు చేపించి ఒక్కొక్క అంటే జగన్ చెప్పే మాట నేను వీడియో వీడియో రకంగా ఒకటి ప్రజానికి ఒకటి చెప్పదలుచుకున్నాను చెప్పొచ్చు కదా చెప్పండి అక్కకి చెల్లికి చెప్తా ఉన్నాం అవ్వకి తాతకి చెప్తా ఉన్నా నీ బిడ్డలకి గొప్ప ఆస్తి నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే నీ బిడ్డలకి నువ్వు ఏదైనా ఒక గొప్ప ఆస్తి ఇవ్వాలనుకుంటే నీ అన్నని నీ తమ్ముడిని ఇచ్చేయి ఆ అన్న తమ్ముడు పేరు జగన్ అన్న ఐదు సంవత్సరాలు నీ కోసం బటన్లు నొక్కాడు ఒక్కసారి నువ్వు బటన్ నొక్కితే మళ్ళీ నీ అన్నే వస్తాడు పరిపాలన బాగా సాగుతుంది ఈ పొద్దు నువ్వు కూలిపనికి పోతున్నావు నీ పెనివీటి ఆటో తోలుకుంటున్నాడు గోతాలు మోయడానికి పోతున్నాడు లేకపోతే మిర్చి ఆడికి పోతున్నాడు రేపు పొద్దున నీ బిడ్డ పనికి రాదు నీ కొడుకు ఆటో తోలుడు నీకు మళ్ళీ గోతాలు మోయడు నీ బిడ్డని చదివిచ్చే బాధ్యత జగన్ అన్న ఎత్తుకున్నాడు దానికి నిదర్శనమే ఈరోజు నాడు నేడు పడి కింద అమ్మఒడి కింద నీకు వచ్చే డబ్బులు బడి నీ బిడ్డలు స్కూల్కి పోతున్నారా లేదా నీ బిడ్డలకి బూట్లు ఎవరు ఇచ్చినారు నీ బిడ్డకి బడికి పోవడానికి బట్టలు ఎవరు ఇచ్చినారు స్కూల్ యూనిఫామ్ ఎవరు ఇచ్చినారు నీ బిడ్డకి బ్యాగ్ ఎవరు ఇచ్చినారు పౌష్టికాహారం నీ బిడ్డకి ఎవరు పెడుతున్నారు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఒకాబ్లరీని మార్చి అమెరికన్ అమెరికన్ పీపుల్తో సమవుజ్జిగా మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడగలిగే కెపాసిటీని ఒక్క టర్ము అంటే ఒక్క అవకాశం ఇచ్చిన మీరు తీసుకొచ్చాడంటే మరొకసారి అవకాశం ఇచ్చి మరొకసారి అవకాశం ఇచ్చి జగన్ అన్నని మనం పెట్టుకుంటే నీ ఇంటికి జగన్ అన్నే రక్ష ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నీ యాభై ఏళ్ళ ఇంటికి మీ ఇంటి చుట్టూ నీ ఇంటికి ఒక వాలిటీని పెట్టాడ లేదా నువ్వు ఇం ఇంతకుముందు నువ్వు పాస్ పుస్తకాలు కావాలన్నా నువ్వు ఎబ్బార్ ఆఫీస్కి పోవాలా నీకు పెన్షన్ రావాలన్నా మూడు నాలుగు కిలోమీటర్లు దొబ్బుకొని పోవాలా ఆడికి పోతే జన్మభూమి కమిటీ అంటాడు చంద్రబాబు నాయుడు ఇంకో కమిటీ అంటాడు అసలు నువ్వు బతుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకురామని చెప్తాడు నీకు ఐదు వందల రూపాయలు లంచమే కూడా నీకు పెన్షన్ వచ్చిందా ఈరోజు నీ దగ్గరికి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టిండు నేనైతే యాభై ఏళ్ళకి ఒక ముఖ్యమంత్రి అని చెప్తా నువ్వు యాడికి పోకుండా నీ బాధలు తీర్చేదానికి జగన్ అన్న వచ్చాడు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ మీరు జగనన్న కోసం కావిడెత్తుకోవాలా ఐదు సంవత్సరాలు మన కోసం బటన్లు ఎత్తిన జగనన్న కోసం మనం రెండే బటన్లు ఒత్తాలా మీరందరూ కథం దొక్కాలని చెప్పి మళ్ళీ సుపరిపాలన కోసం ఆంధ్ర రాష్ట్రం క్షేమం కోసం జగనన్ననే ఎంచుకోవాలని చెప్పి విజయదుందుబి మోగించాలని చెప్పి ఈ రావణాసుల్ని పిల్ల రావణాసులు మొత్తాన్ని అరేబియా సముద్రంలో కలిపేదానికి మీరందరూ అడుగు ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సరే అన్న ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు మంచిగా ప్రచారం చేస్తున్నారు మీ పార్టీకి కానీ విషయం ఏంది అని అడిగే కదా పెట్టింది అవును నేను కూడా చెప్తున్నా